తెలుగు దేశం పార్టీని స్థాపించి కేవలం 8 నెలల కాలంలోనే రాష్ట్రం మొత్తం పర్యటించి జాతీయ పార్టీ కాంగ్రెస్ ను ఓడించి తిరుగులేని నాయకుడిగా సంచలనం సృష్టించిన నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని బీఎస్ఆర్ సెంటర్లో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం నియోజకవర్గ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు విజయవంతం చేశారు. నెల్లూరు జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు కేత విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల కష్టాలు తీర్చాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అందించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దావా పెంచలరావు మాట్లాడుతూ కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. మండల వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజలకు వివిధ సేవలు అందించిన ఘనత ఎన్టీ రామారావుకే చెందుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ నాయకులు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణారెడ్డి, సుబ్బానాయుడు, రమణారెడ్డి, లక్ష్మీ నరసయ్య, ఎల్వి రమణయ్య, పోలయ్య, వెంకటేశ్వర్లు నాయుడు, చంద్రారెడ్డి, మారుతి నాయుడు, మహిళా నాయకురాలు శైలజ, వజ్రమ్మ, ఖాదర్ బాషా, రేష్మ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కూకటి వేళ్లతో ప్రకటించి ఇక్కడ ఒక కొత్త నవ రామారావు గారు రాకముందు కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే సిపిఎం, సిపిఐ, జనతాదళం, లోకల్ మీ అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీ తరపున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. తెలుగు జాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన గొప్ప మహనీయుడుగా ఆయనకి మనం ఈరోజు నివాళులర్పించాలి. తెలుగు జాతి జీవించి ఉన్నంత కాలం ఎన్టీ రామారావు గారు వారి గుండెల్లో ఉంటారు. విశ్వవిఖ్యాత మత సార్వభౌమాన్ని తెలుగుదేశం పార్టీ పెట్టారు. పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి పూడు గుడ్డ అనేది చాలా ముఖ్యం. అయ్యి ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరు ఎన్నో పదవులు పరిగణించారు. చిన్న 1923లో నిమ్మకూరులో జన్మించి అక్కడి నుంచి వాళ్ళ బాబాయ్ దగ్గర విజయవాడకు వచ్చి అక్కడ డిగ్రీ కోసం అక్కడ డిగ్రీ చేస్తూ సైకిల్ మీద పాలమ్ముకొని చదువుకున్నాడు. అటువంటి వ్యక్తి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగం వచ్చింది. తర్వాత ఆయనకి నాటకాలు పిచ్చిండేది. దాంతో కొన్ని నాటకాలు వేసిన తర్వాత ఎల్వి ప్రసాద్ గారు ఆయన్ని గుర్తించి మద్రాస్ తీసుకెళ్ళి మన దేశం అనే చిత్రాన్ని ఆయన్ని పెట్టి తీయడం జరిగింది. గారి 20వ వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడ వర్ధంతి ఘనంగా చేసుకున్న అందరికీ ఎంతో సంతోషకరంగా ఉంది. కానీ ఆయన యావత్ భారతదేశంలో ఒక ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర ప్రజలకి, దేశానికి గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి. తెలుగుదేశం పార్టీ స్థాపించి దాదాపు కొద్ది నెలల్లోనే ఆయన మన రాష్ట్రాన్ని పరిపాలించి వినూత్న మండల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకి మన వ్యవస్థని అధికారులని దగ్గర పెట్టి ఒక వినూత్నమైన భారతదేశంలో తీసుకుంటూ జరిగింది.